తిరిగి న్యూస్ కి స్వాగతం. పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ పీడీఎస్యు సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో నగరంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చర్చి సెంటర్ కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనను తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పెట్రోలు డీజిల్ ధరలను పెంచడం జరిగిందని మండిపడ్డారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ కూడా పెట్రోలు ధరలను పెంచడం ఏమిటని విస్మయాన్ని వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెంచిన పెట్రోలు డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎల్ రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు ధనరాజ్, శ్యామ్, విక్రమ్ సింగ్, బాలు, అరుణోదయ, అంజయ్య, నాంచార్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కిషోర్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి ఎంతో కాలం నుంచి మాలమహానాడుకి సంబంధించి ఈ జిల్లాలో జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉన్నందున మా వ్యవస్థాపక అధ్యక్షులు మా గాడ్ ఫాదర్ జూపూడి ప్రభాకర్రావు గారి ఆదేశాల మేరకు నూతనంగా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా కస్కృతి సీను గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నత్తల యానాదిరావును కూడా కమిటీలోకి తీసుకోవటం అయింది. ఈ రోజు నుంచి వీరు ఇద్దరు కూడా జిల్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా తిరిగి మాలమహానాడు కమిటీల్ని ప్రతిష్టాత్మకంగా నియమించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసినటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్ని పునరుద్ధరించి మాలామాదిగులు ఇద్దరిని సమదృష్టితో సమకళతో చూసి లోన్ల విషయంలో అందరికీ సమిత స్థానం కల్పించినటువంటి మా నాయకుడు ప్రభాకర్ రావు గారిని ముందుగా మేము అభినందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా జూపూడి ప్రభాకర్ గారు మరెన్నో పదవులు అలంకరించి ఎలా అయితే ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్కి ఒక వన్నె తెచ్చాడో భవిష్యత్తులో కూడా మంచి పదవులు తీసుకుని దళితులందరి అభివృద్ధి సంక్షేమానికి పాటుపడాలని మేము కోరుకుంటున్నాం. జై భీమ్. మాలమహానాడు రాష్ట్ర ప్రెసిడెంట్ గారు అన్నవరపు కిషోర్ గారు, అలానే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పులి మల్లికార్జునరావు గారు, మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పివి రావు గారు చనిపోయిన తర్వాత మాలల అభివృద్ధిని తన ధ్యేయంగా తీసుకొని మాలమహానాడిని తన భుజ స్కంధాల మీద చేసుకొని మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టి అహర్నిశలు కష్టపడి మాలమహానాడు ఉద్యమాన్ని వివత్తున ముందుకు తీసుకెళ్లిన జూపూడి ప్రభాకర్ రావు గారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారు ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ ప్రకాశం జిల్లా ఎనకబడిన జిల్లా మాలలో ఓటు బ్యాంకు 10 లక్షల పైనే ఈ జిల్లాలో ఉన్నాయి. అయితే అభివృద్ధికి ఆవిడ దూరానున్న ఈ ప్రకాశం జిల్లా మాలలకి ఒక చైతన్యం తీసుకొని రావాలనే ఒక ఉద్దేశంతో ఆ చైతన్యంలో భాగస్వామి నన్ను చేయడానికి మా రాష్ట్ర అధ్యక్షులు వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈ బాధ్యత నాకు ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో మాలలకి మాదిగలకి సమంగానే ఈ లోన్ల విషయంలో అందాయి. అయితే ఈ బ్యాంకర్సు ప్రధానంగా మాకు దళితులకి లోన్లు ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా సుముఖత చూపట్లేదు. అందుకే మాలమహానాడు రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం మేరకు దళితులకి ఒక ఓటు బ్యాంక్ ఉండాలి, ఈ బ్యాంకులో రుణాలు తీసుకోవాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకులు దళితుల్ని చిన్నచూపు చూస్తున్నాయి. కాబట్టి మాకు దళితులకి ఒక బ్యాంక్ ఉండాలనే ఒక ఉద్దేశంతో మేము ఒక ఎజెండా పెట్టుకొని మాలమహానాడు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ దళిత బ్యాంక్ కోసం మేము చాలా స్పష్టంగా ఉద్యమం చేపట్టాలని మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రకాశం జిల్లాలో నూతనంగా నేను బాధ్యతలు తీసుకొని దాని కాన్సెప్ట్ తోటి ముందుకు తీసుకెళ్లి మా ప్రజల్ని చైతన్యపరిచి అభివృద్ధికి ఆవిడ దూరం ఉన్న మా ప్రజల్ని అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో మేము ముందుకెళ్లాలని, అలానే మా ప్రధాన కార్యదర్శి నత్తల యానాదిరావు గారు మేము ఇంకా
ప్రతి మండలం ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగి 56 మండలాల్లో మా ప్రజల్ని చైతన్యం చేసి కమిటీలు వేసుకొని మేము వచ్చే నెల 30వ తారీఖు మన జిల్లా మహాసభకి పిలుపునిచ్చి మొత్తాన్ని చైతన్యపరిచి మేము ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. మీకు మాకు సహకరించిన మీడియా మిత్రులకు ప్రజలకు అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ జిల్లా మాలమహనాడు ప్రెసిడెంట్గా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్టేట్ మాలమహనాడు ఆర్గనైజేషన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో మాలమహనాడు కమిటీ ఎన్నో ఏళ్లగా ఖాళీగా ఉన్న విషయం అందరికీ తెలుసు. దాన్ని పూర్తి చేయడానికని మా స్టేట్ ప్రెసిడెంటు కిషోర్ అన్న గారు, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మల్లి అన్న గారు వచ్చిన్నారు. దాంట్లో భాగంగా మా కసుకుర్తి శ్రీనివాసరావు గారికి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది, నన్ను ప్రధాన కార్యదర్శిగా పెట్టడం జరిగింది. దానికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. మాకు బ్యాక్బోన్గా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న జూపిడి ప్రభాకర్ గారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ దళితుల పట్ల ఉన్న వివక్షత కానీ లేదా వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల మీద ముందుకు పోయి గ్రామాలని మేము వీక్లీ వన్స్ ఒక గ్రామాన్ని ఎన్నుకొని అక్కడ పోయి మా కమిటీలను ఏర్పాటు చేసుకొని మనం ఎలా వెళ్ళాలి, మన భవిష్యత్తు ఏంది అని చర్చించి వాళ్ళతో మాట్లాడి కొన్ని కమిటీలుగా ఏర్పడి కమిటీలని బలోపేతం చేసుకొని మేము రేపు జరగబోయే 30వ తారీఖు మహాసభకు అందరిని ఆహ్వానించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా దళిత చైతన్యం అనేది ఆ రోజు కనబడిద్దని చెప్పి మేము అనుకుంటున్నాము. దాంట్లో భాగంగానే దళితుల పట్ల జూపిడి ప్రభాకర్ గారు ఎన్నో దళితులకు సంబంధించి మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ప్రభుత్వంతో మాట్లాడి ప్రవేశపెడుతున్నారు. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.